మొన్న ఒక ప్రముఖ ఛానల్లో ఒక డైరెక్టర్ క్వశ్చన్ చేశాడు, తెలుగు హీరోయిన్స్కి అవకాశాలు ఎందుకు ఇవ్వడం లేదంటే, వాళ్ళు సినిమా స్టార్ట్ అయిన సమయంలో మాత్రం ఎలాంటి డిమాండ్స్ చేయరు, వన్స్ స్టార్ట్ అయ్యాక ఆఫ్టర్ ఒక 10 డేస్ కానివ్వండి, 1 మంత్ కానివ్వండి, లేనిపోయిన డిమాండ్స్, మాకు ఇలా ఉండాలి, అలా ఉండాలి, లగ్జరీస్ కార్ ఉండాలి, లగ్జరీస్ హోటల్స్ ఉండాలి, రేపు షూట్ ఉంది మేడం ఈ టైంకి రావాలంటే, లేదు నాకు హెడ్ ఎక్ లేస్తుంది, లేదంటే మా అత్తమ్మ ఫంక్షన్ ఉంది, పిన్ని ఫంక్షన్ ఉంది, అటు ఫంక్షన్కి వెళ్ళాలి, వాళ్ళు పిలుస్తారు వీళ్ళు పిలుస్తారు అని లేనిపోని అంటే రీజన్స్ చెప్తుంటారు. సో ఇది కరెక్టేనా, ఇది ఎంతవరకు కరెక్ట్? ఐ కెన్ సే ఇట్స్ కంప్లీట్లీ రెడిక్యులస్. అంటే వాళ్ళ కంఫర్ట్ కోసం వాళ్ళు చెప్పుకుందే తప్ప, ఎందుకంటే అవును మేము తెలుగు హీరోయిన్స్ని తీసుకోము ఎందుకంటే వాళ్ళు పెద్దగా కోఆపరేట్ చేయరు, ఇలానే అత్త పిన్ని బాబాయ్ వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి రీజన్లు చెప్తారు కమిట్మెంట్లు అడిగితే, అండ్ దెన్ మొహం మీద చెప్పుకోలేరు కదండి వాళ్ళు, వాళ్ళు కోఆపరేట్ చెయ్యరు అని చెప్పుకోలేనప్పుడు మనిషి ఎప్పుడు తనకు దక్కని దాని గురించి ఇంకొక వేరే కంప్లైంట్ చెప్తారు. ఇప్పుడు నేను చెప్పినప్పుడు నా డైరెక్టర్, నేను ఒక కంప్లైంట్ చేస్తే ఆ డైరెక్టర్ ఏమంటారు, ఆ అమ్మాయి డిమాండ్లు చేసింది అందుకే నాకు నచ్చలేదు అని ఆ డైరెక్టర్ ఇంకొకరికి కంప్లైంట్ చేశాడు. అంటే డిమాండ్ ఏంటంటే ఆ అమ్మాయి అసిస్టెంట్ని అడిగింది ఫస్ట్ సినిమా కంటే, ఫస్ట్ సినిమాకి అసిస్టెంట్ అడగడం తప్పా అండి, అదేమన్నా పెద్ద నేరమా లేకపోతే పాపమా? అసిస్టెంట్ అనేవాడు మనకు చాలా అవసరము, ఒక గొడవ పట్టుకోవడానికో, ఒక టచ్అప్ చేసుకోవడానికో, మంచినీళ్ళు ఇవ్వడానికో, ప్రతిదానికి మనకు అసిస్టెంట్ అనేవాడు చాలా అవసరమైన విషయం. అది చాలా మినిమం నీడ్ అంటారు అది ఫస్ట్, ఒక ఆర్టిస్ట్కి, ఒక హీరోయిన్కి అసిస్టెంట్ ఇవ్వడం తప్ప. అంటే ఆయన అలా చెప్పుకొని కవర్ చేసుకున్నారు. సో ఇది నేను మొన్న కూడా ఇంకొక తెలుగు డైరెక్టర్, నేను తెలుగు హీరోయిన్నే పెట్టుకోవాలని చెప్తే ఆ అమ్మాయి నాకు పబ్లిసిటీకి కోఆపరేట్ చేయలేదు, మా డైరెక్టర్ల కష్టాలు ఎవరు చెప్తారంటే, మీరు ఒక్క సినిమానే చేశారు అందులో మీరు తెలుగు అమ్మాయిని పెట్టుకున్నారు, మీ కర్మ కొద్దీ ఆ అమ్మాయి అలా బిహేవ్ చేసింది, ఆ అమ్మాయి ప్రాబ్లం ఏంటో, మేబీ మీరు ఆ టైంకి రెమ్యునరేషన్ అందివ్వలేకపోయారో, ఎందుకంటే బిహైండ్ ఇట్ దేర్ వర్ సో మెనీ రీజన్స్, మీరు ఆ అమ్మాయికి ఆ రెమ్యునరేషన్ ఇవ్వలేకపోయారో, లేకపోతే ఆ అమ్మాయికి మనసు బాధపడేలాగా మాట్లాడారో, ఏం చేశారు, ఆ మనస్సులో ఒక ఆలోచన పెట్టుకున్నప్పుడు నేను రాను పబ్లిసిటీకి రాను, నేను డేట్స్ ఇవ్వను అనొచ్చు. అది ముంబై వాళ్ళు డిమాండ్ చెయ్యరు, లగ్జరియస్ కార్లు అడగరు అంటే ఎందుకు అడుగుతారండి, వేయడమే వాళ్ళకి ఫస్ట్ క్లాస్ ఫ్లైట్లు వేస్తారు, పెట్టడమే మంచి మంచి కార్లు పెడతారు, తీసుకెళ్ళి మంచి మంచి హోటళ్ళల్లో పెడతారు. అసలు హైదరాబాద్లో స్టే చేస్తున్న అమ్మాయిలు హోటళ్ళలో ఉండాల్సిన అవసరం ఏంటండి, ఇది రెడిక్యులస్ పాయింట్ కాదా? సార్ వేరే ఊర్ల నుంచి తెచ్చుకున్నంటే మాక్సిమం తెలుగు అమ్మాయిలు టాలీవుడ్ హైదరాబాద్లోనే ఉంది అని తెలిసినప్పుడు హైదరాబాద్లోనే ఉంటారు. నేను హైదరాబాద్లోనే ఉన్నాను, నేను చేసిన సినిమాలకు ఎవరు నాకు హైదరాబాద్లో హోటల్స్, ఎవరో ఒక సినిమా వాళ్ళు తెలియక నేను మీకు హోటల్ వేస్తాను అంటే నాకెందుకండి హోటల్, నాకు ఇల్లుంది, నేను ఇంటికి పోతాను, నాకు అవసరమే లేదు హోటల్ అని. ఓ ఓకే, నేనైతే డెఫినెట్గా అడుగుతాను మంచి కార్ పెట్టండి. అంటే ఇప్పుడు ఏదో కార్ అంతా స్మెల్ వచ్చి డస్టీ డస్టీగా ఉన్నది పెడితే, ఏ తుమ్ములు వచ్చి జలుబు వస్తే మళ్ళీ షూటింగ్ ప్రాబ్లం కదా, ఒక మంచి కార్ పెట్టడం అన్నది తప్పెట్లా అవుతుందండి, మంచిగా శుభ్రంగా ఉన్న ఒక కార్ పెట్టండి అని అడగడంలో తప్పే లేదు. ఎందుకంటే కొత్త కొత్తగా సినిమాలు చేయడానికి వచ్చిన వాళ్ళకి కార్ కొనుక్కునే స్తోమత ఉండదు, అలాంటప్పుడు ప్రొడక్షనే కదా కార్ పెట్టాలి, మేము ప్రొడక్షన్ కార్ పెడతాము, మంచి కారు అంటే లగ్జూరియస్ అంటే ఆడీలు బెంజ్లు బిఎండబ్ల్యూలు పెట్టమని ఎవరు అడగరు, సినిమాకి పెట్టేది ఏంటంటే మహా క్వాలిస్లో ఇన్నోవాలో పెడతారు, ఆ కారు కూడా పెట్టలేరు, లేకపోతే మారుతి స్విఫ్ట్లో పెడతారు, ఆ మాత్రం కారు పెట్టలేరా అండి, అది సినిమా ప్రాసెస్లో ఒక భాగమే కదా. అప్పటి రోజుల్లో కూడా 80s పీరియడ్లో జరుగుతున్నప్పుడు కూడా అప్పట్లో అంబాసిడర్లు అనేవి గొప్ప కార్లు, ఎందుకు నేను చేసిన స్నేహితుడ సినిమాకి కూడా నాకు అంబాసిడర్ కారే పెట్టారు, నేను కాదు నాకు అవసరం లేదు నాకు ఇన్నోవా పెట్టండి అని నేనేం డిమాండ్ చేయలేదు, ఈవెన్ దో నేను వెన్ ఐ వాజ్ ప్లేయింగ్ ద మెయిన్ లీడ్. ఎందుకంటే ఆ కారు ఆ డ్రైవర్ ఎంతో శుభ్రంగా పెట్టుకున్నాడు, చాలా నీట్గా పొద్దున్నే 6 గంటలకు వచ్చేసరికి కారులో పూజతో సహా అగరబత్తీలు కూడా పెట్టుకొని నీట్గా ఉంటుంది. సో నాకు ఆ కారులో నీట్గా ఉన్నప్పుడు నా హెల్త్ బాగుంటుంది, నేను కంఫర్ట్గా వెళ్తాను. సో ఆ పాయింట్ కూడా తప్పే. కార్లు అడుగుతారు లగ్జూరియస్ అంటే హూ ఈజ్ ప్రొవైడింగ్ బిఎండబ్ల్యూ అండ్ బెంజ్ కార్లు అండి, నోబడీ కదా, మాక్సిమం రేంజ్ ఎంత పెద్ద హీరోయిన్ కానీ ఇన్నోవానే పెడతారు. సో దానికంటే చిన్న కారే కదా పంపిస్తారు చిన్న సినిమాలకు. ఫుడ్ వచ్చేసి ఫుల్ తింటారంటారు, డైటింగ్ చేసే హీరోయిన్లు పడి ఎందుకు తింటారని నా తెలియక అడుగుతాను, మొత్తం ఉన్నదంతా తింటే లావైపోయి షేప్ అవుట్ అయిపోతే వాళ్ళ కెరీర్ పోతుందని వాళ్ళకి భయం ఉంటుంది కదా. ఇంకోటి ఇంకా ఎక్స్ట్రా డిమాండ్లు చేస్తారు వాళ్ళ మదర్స్ వచ్చారు, మదర్లు డిమాండ్లు చేసే రోజులు ఎప్పుడో పోయాయి, నార్త్ ఇండియన్ మదర్లు డిమాండ్ చేసినట్లు అసలు తెలుగు మదర్లు చెయ్యరు, ఎందుకంటే వాళ్ళకి అంత అవసరం లేదు. నా వరకు చెప్తే నా మదర్ అసలు ఒక మంచినీళ్ళ బాటిల్ కూడా ఎక్స్ట్రా అడిగింది లేదు షూటింగ్లో, నాకిచ్చే ఆ మంచినీళ్ళ బాటిలే తాగుతుంది తప్ప ఏనాడు నాకు ఒక ఎక్స్ట్రా కోకోనట్ కావాలి, ఎక్స్ట్రా యాపిల్ కావాలని అడిగిందే లేదు, నాకిచ్చేవే నేను తినను, అసలు బేసిక్గా ప్రొడక్షన్ ప్రొవైడ్ చేసేవి కూడా నేను తినేదాన్ని కాదు. సో ఇవన్నీ ఏంటంటే మనది తప్పు అని మనం ఒప్పుకోము, మనకు అంత ధైర్య సాహసాలు ఉండవు, దాన్ని కవర్ చేసుకోవడానికి తెలుగు అమ్మాయిలు అలా చేస్తారు ఇలా చేస్తారు,
చెప్పమని చెప్పండి, ఇలా కాదు నేను చెప్తానండి. కృష్ణవంశీ గారు ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఒక డైరెక్టర్గా ఒకరోజు కూర్చోబెట్టిన జ్ఞానబోధ చేశారు ఆయన. ఏంటంటే, రా మాధవి ఇక్కడ కూర్చోన్నారు. ఆయన చైర్లో కూర్చుంటే నేను కింద కూర్చున్నాను స్టూడెంట్ లాగా ఇలాగా. అక్కడ చాలామంది హీరోలు ఉన్నారు ఒక ఈవెంట్ సందర్భంలో. ఏంటి ఇప్పుడు ఈ హీరోలందరూ నేను ట్రై చేస్తున్నారా అన్న. చిచ్చి సార్ లేదు సార్, అలా ఏం ట్రై చేయట్లేదు సార్, వీళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళు అంటే నువ్వు వాళ్ళు చెప్పకు, నేను నమ్మను, వీళ్ళందరూ ఎదవలు తెలుసా అన్న. సార్ మీరు ఇలా మాట్లాడతారని వీళ్ళందరికీ తెలుసులేండి. అందరూ చూసాను, అందరూ ఎవ్రీబడి లుకింగ్ ఎట్ హిమ్ అండ్ దే ఆర్ స్మైలింగ్ అన్నమాట, చూస్తున్నారు. ఎందుకంటే కృష్ణవంశీ గారు నిజాలు మాట్లాడతారని అందరికీ తెలుసు. ఆయన నిజాలు ముఖం మీద మాట్లాడతారన్న విషయం కూడా అందరికీ తెలుసు. అది నిజమని తెలిసినప్పుడు కెమెరా ముందు నోనోనో మేము అలాంటి వాళ్ళం కాదు అని చెప్తారే తప్ప, అక్కడ పర్సనల్గా టాక్స్ జరిగేటప్పుడు ఎందుకు సార్ మీరు అలా చెప్తారని అంటారా? డెఫినెట్గా అనరు. వాళ్ళకి వీళ్ళకి తెలిసినప్పుడు మౌనంగానే ఉంటారు, స్మైల్ చేస్తారు. మాధవి నేను ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకో, వెన్ యు ఆర్ గివింగ్ యువర్ సెల్ఫ్ టు సంబన్ ఎక్స్పెక్ట్ సంథింగ్, వెన్ యు ఆర్ గెట్టింగ్ నథింగ్ డోంట్ గివ్ ఎనీథింగ్, ఇఫ్ ఐ ఫాల్ ఫర్ యూ డోంట్ ఫాల్ ఫర్ మీ, ఇఫ్ ఐ గివ్ యూ ద ఆపర్చునిటీ దెన్ యూ జస్ట్ థింక్ ఆఫ్ మీ దట్ యూ షుడ్ కమ్ అండ్ ఫాల్ ఫర్ మీ, ఇట్స్ నాట్ లైక్ దట్. అండ్ వెన్ ఐఎమ్ నాట్ గివింగ్ యూ ఆపర్చునిటీ నెవర్ ఫాల్ ఫర్ మీ, ఇది లైఫ్ సూత్రం గుర్తుపెట్టుకోండి అని. సార్ ఇది మరి నార్త్ ఇండియన్ వాళ్ళకి వర్కౌట్ అవుతుంది సార్, మన తెలుగు వాళ్ళకి ఏం వర్కౌట్ అవుతుంది, ఏదో చిన్న స్టూపిడ్ స్టూడెంట్ లాగా అక్కడ కింద కూర్చొని అడుగుతున్నాను ఆయన్ని. నో, తెలుగు అమ్మాయిలు చాలా మంచోళ్ళు గుర్తుపెట్టుకో, వాళ్ళు చెప్పిన పని చెప్పినట్లు చేస్తారు. ఈ నార్త్ ఇండియన్ ఉన్నారు చూడు, వీళ్ళంతా దొంగలు, ఇంకెవ్వరు లేరు. వాళ్ళు జస్ట్ షో ఆఫ్ చేస్తారు, దే డోంట్ గివ్ ఎనీథింగ్, స్మార్ట్ ప్లే చేసేసి మోసం చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. ఐ ఆల్వేస్ సపోర్ట్ తెలుగు అమ్మాయిలను. మరి మీ సినిమాలో ఎందుకు సార్ తెలుగు అమ్మాయిలను పెట్టుకోలేదు అంటే, ఎక్కడ దొరకుతాం లేదు నాకు, నా వరకు రావాలి కదా, ఈ క్యారెక్టర్ చేస్తారని దొరకటం లేదు కదా. నేను ఆ విషయంలో రమ్యని ఎంత సపోర్ట్ చేస్తాను తెలుసా, షీజ్ ఏంజల్ ఫర్ మీ, ఐ రియలీ రెస్పెక్ట్ మై వైఫ్ అని చెప్పారు. అప్పుడే లక్కీగా రమ్యకృష్ణ గారు కాల్ చేశారు, సి 100 ఇయర్స్ మై వైఫ్ ఈజ్ కాలింగ్, ఐఎమ్ గోయింగ్, ఓకే రిమెంబర్ వాట్ ఐ సెడ్ అని చెప్పేసి వెళ్ళిపోయారు ఆయన. నాకు నిజంగా ఆయన చెప్పిన పదాలు నాకు ఎంత గొప్పగా అనిపించాయంటే, నిజాన్ని ఈ సినిమా ఇండస్ట్రీలో నిర్భయంగా చెప్పారు ఆయన అంతే. ఇఫ్ యు ఆర్ గెట్టింగ్ నథింగ్ డోంట్ గివ్ ఎనీథింగ్ అని, అది చాలా కరెక్ట్ పదం. ప్రతి మాట ఇఫ్ ఐ ఫాల్ ఫర్ యూ డోంట్ ఫాల్ ఫర్ మీ అంటే, నేను నీకు ఏదన్నా సినిమా ఇస్తానని ఆశ పెడితే కూడా నువ్వు నమ్మకు, మోసపోకు అని చాలా ఖచ్చితంగా చెప్పారు. ఓకే, మంచి మాట చెప్పానని అక్కడ నుంచి నేను జంప్. కృష్ణవంశీ గారి దగ్గర కూర్చొని అంటే నాకు తెలుగు హీరోయిన్స్ దొరకట్లేదు అన్నారు. అవును, దొరకట్లేదు. మీరు ఎదురుగానే కూర్చున్నారు, నేను సరిపోను సార్ అని మీరు ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు, అడగలేదు, దానికి ఆన్సర్లు ఇవ్వరు. నువ్వు ఆ క్యారెక్టర్కి సరిపోతే ఇస్తాను డెఫినెట్గా అన్నారు. మర్చిపోయినా, ఆ క్యారెక్టర్ సరిపోతే ఇస్తాను, క్యారెక్టర్ సరిపోవాలి కదా అన్నారు. కృష్ణవంశీ గారు కూడా కొన్ని తెలుగింటి సినిమాలు చేశారు అంటే, ఆయన ఎప్పుడు అలాంటి సినిమాలు చేశారు. అవును, సో అలాంటి ఆయన సాంగ్స్ లో తప్ప సినిమా క్యారెక్టర్లలో ఎక్కడ గ్లామర్ చూపించరు. ఆయన అమ్మాయి లాగా, లేకపోతే ఒక ఏమంటారు, ఒక స్టబ్బర్న్ గర్ల్, లేకపోతే ఒక నాట్ గర్ల్. అడిగాను, డెఫినెట్ గా అడిగాను, ఎందుకు అడగకుండా ఉంటాను, క్యారెక్టర్ సూట్ అవ్వాలి కదమ్మా అన్నారు. సో ఈ ప్రశ్నకి సమాధానం సంపాదించడం సినిమా ఇండస్ట్రీలో చాలా కష్టం. ఇంతంటారు అంతే, నీ ఫేసెస్ క్యారెక్టర్కి సూట్ అవ్వాలి కదా అని. నేను నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ డైరెక్టర్ల విషయానికి వస్తే మాత్రం నేను అదే అడుగుతాను. ఒకప్పుడు విజయశాంతి గారు, రాధ గారు, రాధిక్ గారు, సుహాసిని గారు ఈ పీరియడ్ నడుస్తున్నప్పుడు ప్రతి క్యారెక్టర్ వాళ్ళే చేశారు. కాలేజ్ స్టూడెంట్ అయిన వాళ్ళే చేశారు, హౌస్ వైఫ్ అయిన వాళ్ళే చేశారు, విడో క్యారెక్టర్ అయిన వాళ్ళే చేశారు, మదర్ క్యారెక్టర్ అయిన వాళ్ళే చేశారు, డ్యూయల్ రూల్ అన్ని వాళ్ళే చేశారు. ఒక పొగరెక్కిన డబ్బు పట్టిన అమ్మాయి క్యారెక్టర్ వాళ్ళే చేశారు, పేదరికం అనుభవిస్తున్న అమ్మాయి క్యారెక్టర్ వాళ్ళే చేశారు. హూ క్రియేటెడ్ దట్ కైండ్ ఆఫ్ రోల్స్? డైరెక్టర్స్ క్రియేటెడ్. ఎందుకంటే అప్పట్లో వాళ్ళకి బోల్డ్ అంత ఆప్షన్ లేదు, ఉన్న 10 మందితోనే వాళ్ళు సైకిల్ తిప్పాలి, ఆ 10 మందినే పెట్టాలి. ఇప్పుడు 10 మంది కాదు, 10,000 మంది ఉన్నారు, అందులో సెలెక్ట్ చేసుకునేసరికి పిచ్చకిపోతుంది. సో అందుకని ఆటోమేటిక్గా తెలుగు అమ్మాయిలకు ఇదే మొహాన్ని పెట్టాలా అవసరం లేదులే, అదే మొహాన్ని పెట్టాలా అవసరం లేదులే. ఇక్కడ కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు పబ్బం గడుపుకోవడం అలాగని, ఇంక వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూని మనం తప్పు పట్టలేము. మేము ఇన్ని కోట్లు పెడుతున్నాం కదా,
నువ్వే చెప్పు మాధవి, రేపు పొద్దున్న నువ్వు సినిమా తీస్తే నీ ఫ్రెండ్ కదా అని చెప్పేసి ఫ్రెండ్కి ఆపర్చునిటీ ఇస్తావా, ఈ క్యారెక్టర్కి ఈ అమ్మాయి సూట్ అవ్వదు అనుకుంటావా అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కరెక్టే లేండి. అంటే ఫ్రెండ్ అయినంత మాత్రం మనం ఆఫర్ ఇవ్వక్కర్లేదు, సో ఆ ఫేస్ కూడా కొంచెం సూట్ అయ్యేటట్లు ఉండగలిగితే ఇస్తాము అని చెప్పి చెప్పాం. సో ఇక్కడ ఎవరి వెర్షన్ వాళ్ళది, ఎవరి న్యాయం వాళ్ళది,